జీవవాక్కు అనే ఈ కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. ఒక నిరీక్షణతో కూడిన దేవుని యొక్క సందేశం కొరకు మాతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనమందరం ఈ 2023 సంవత్సరాన్ని మంచిగా ముగించుకుని పూర్తి చేసుకొని ఈ విధంగా 2024 సంవత్సరంలో అడుగుపెట్టడం అనేది మనకందరికీ ఒక మంచి సదవకాశం. ఇది దేవుడు మనకందరికీ దయచేసినటువంటి మరొక నూతన ఆశీర్వాదంగా మనము గ్రహించాలి. కాబట్టి మీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఇది చాలా అద్భుతం. దేవుడు మనకి మరొక కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ మీరు దేవుని కృపను బట్టి మీ యొక్క సవాళ్లలో బాగానే రాణిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు ప్రస్తుతం మీ గృహంలో ఉండొచ్చు, లేకపోతే మీ సెల్ ఫోన్లో, లేకపోతే కంప్యూటర్తోనో, వాహనంలోనో, ప్రయాణంలో ఈ యొక్క మాటలు వినుచు ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇదంతా దేవుని యొక్క చిత్తమని నేను చాలా బలంగా నమ్ముచున్నాను. మీకు ఎదురయ్యే సవాళ్ళను బట్టి బహుశా మీరు వాటిలతో చాలా పోరాడుతూ ఉండవచ్చు. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్నతో ఈ యొక్క మాటలను ప్రారంభించాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా తప్పిపోయారా? మీరు ఎప్పుడైనా ఒక ప్రదేశంలో మీ యొక్క మనుగడను కోల్పోయినట్టు మీరు ఎప్పుడైనా అనుభవించారా? చూసినట్లయితే మనం చాలా విరిగి నలిగినటువంటి, నిరాశలతో ఉన్నటువంటి ప్రపంచంలో నివసిస్తున్నాం. నేను ఈరోజు మీతో ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలను పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాటిలో మొదటి విషయం ఏంటంటే, మనం తప్పిపోయాం, మనం ఓడిపోయాం. మీరు ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్నప్పుడు, లేకపోతే ఒక ప్రదేశంలోనో, ఒక అడవిలోనో, ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ అందరి చేతిలో ఖచ్చితంగా ఉండేటువంటి ఒక ప్రాముఖ్యమైన పరికరం ఏంటంటే దిక్సూచి, లేకపోతే ప్రస్తుత ఆధునిక సమాజంలో రోడ్ మ్యాప్ను కలిగినటువంటి మొబైల్ ఫోన్లు ఉపయోగించడం మనకి సర్వసాధారణమైనటువంటి విషయం. మనం దానిని ఉపయోగించి ఉత్తర దిక్కుకి, దక్షిణానికి, తూర్పు లేదా పడమరకి ఏ దిక్కు నుంచి ఏ దిక్కు వెళుతున్నామో, మనం సరిగ్గా ప్రయాణం చేస్తున్నామో లేదో తెలియజేయడానికి ఈ యొక్క దిక్సూచి, లేకపోతే ఈ యొక్క రోడ్ మ్యాప్ అనేది మనకి సహాయపడుతూ ఉంటుంది. దిక్సూచి అనేది మనం తప్పిపోకుండా సహాయపడే ఒక మంచి సాధనం. కానీ నేను భౌతికంగా తప్పిపోవడం గురించి మాట్లాడదలుచుకోలేదు, ఆధ్యాత్మికంగా తప్పిపోవడం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈరోజు చూసినట్లయితే మనం నిరాశతో లేదా విరిగి నలిగినటువంటి స్థితితో కూడిన జీవితంతో పోరాడుతున్నాం. మనలో దాదాపుగా 90% ఇదే సమస్యలతో ఉన్నారు. కొంతమంది అసలు దేవుడు ఉన్నాడా, మరియు ఆయన నా గురించి అసలు శ్రద్ధ వహిస్తున్నాడా అనేటువంటి ప్రశ్నలతో ఆశ్చర్యపోతూ ఉంటారు. మేము చాలా కాలం నుంచి ఈ యొక్క టీవీ పరిచర్యల ద్వారా దేవుని యొక్క పరిచర్యని మేము చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుడు వేలాది మంది యొక్క జీవితాలను మార్చడం మేము చాలా దగ్గరగా గమనించాం. దానిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఇటీవల క్రీస్తుకి తన జీవితాన్ని అర్పించిన ఒక ప్రేక్షకురాలు, ఒక సహోదరి, తన యొక్క జీవిత కథను మాతో పంచుకోవాలని ప్రయత్నం చేసింది. ఆమె నాకు ఒక ఉత్తరం రాసి ఈ విధంగా తన యొక్క జీవిత గాథను, లేకపోతే సాక్ష్యాన్ని మాతో పంచుకుంది. దానిలో ఆ యొక్క సహోదరి రాస్తూ, అయ్యగారు, నేను నా కథను మీతో చెప్పుకోవాలి అని ఈ విధంగా చెప్పింది. నేను ఒకనొక సమయంలో చాలా విరిగి నలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాను. నా హృదయం అంతా కూడా ఏదో భారంగాను, ఏమీ లేనటువంటి ఒక శూన్యంతో కూడినటువంటి సమస్యతో మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నాను. నేను నా జీవితాన్ని ముగించుకుంటే బాగుండు అనను కూడా అనుకున్నాను. కానీ ఎందుకనో ఒకసారి నేను నా టీవీలో ఆ యొక్క టీవీ ఛానల్స్ గుండా వెళుతున్న సందర్భంలో దేవుని కృపను బట్టి మీరు వాక్యం తెలియజేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూడటం జరిగింది. అక్కడ ఆ కార్యక్రమంలో మీరు
యేసుక్రీస్తు గురించి మాట్లాడడం నేను విన్నాను. ఆ మాటలను ఇంకా కొనసాగిస్తూ ఆ యొక్క సహోదరి ఈ విధంగా చెప్పింది. ఆమె ఉద్యోగం కోల్పోయింది, క్రొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసింది కానీ లభించలేదు. కాబట్టి ఆకలితో, ఆర్థిక ఇబ్బందులతో, పేదరికముతో ఒంటరిగా ఉన్నటువంటి అనుభూతికి ఆ యొక్క సహోదరి వెళ్ళిపోయింది. కానీ అప్పుడు ఆ స్త్రీ ఈ యొక్క మాట కూడా చెప్పింది, మీరు యేసుని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై మరణించారని, సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన ఆయన లేచాడని, ఇదంతా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి చేశాడని నేను విన్నాను. నేను యేసును నా జీవితంలోకి ఆహ్వానించాను. నా జీవితంలో దాని ద్వారా మొట్టమొదటిసారిగా నా యొక్క జీవితం ఏదో సాధించింది అన్నటువంటి భావన నాకు కలిగింది. నా జీవితంలో మొదటిసారిగా నాకు శాంతి, సమాధానం, ఆశతో కూడినటువంటి ఒక గొప్ప నిరీక్షణ, అలాగే నేను చేసినటువంటి పాపాలకి క్షమాభిక్ష అనేటువంటి ఒక గొప్ప అనుభూతిని నేను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాను. మిత్రులారా, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఆ స్త్రీని మార్చినట్లే ఇప్పుడు ఆయన మీ జీవితాలను కూడా మార్చాలనుకుంటున్నాడు. మనమందరం భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా దూరమయ్యామని బైబుల్ సెలవిస్తూ ఉంది. దేవుడు సృష్టించిన ప్రతిదాని నుండి ఆయన మనల్ని, నన్ను, నిన్ను ప్రత్యేకంగా తన యొక్క స్వరూపంలో చేశాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అలా చేయడానికి గల కారణం ఆయన మనతో స్నేహాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు సృష్టించిన మొదటి పురుషుడు ఆదాము అని, మొదటి స్త్రీ హవ్వ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. వారు ఏదైనా తోటలో ఉన్నారు చూస్తే అది చాలా పరిపూర్ణమైనటువంటి ప్రదేశం, చాలా సంపూర్ణంగాను దేవుని యొక్క సన్నిధితో ఉన్నటువంటి ప్రదేశం. హవ్వ, ఆదాములు తమ సృష్టికర్త అయిన దేవునితో పరిపూర్ణమైన వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. దానిని బట్టి మనం చూడొచ్చు, దేవుడు మనల్ని తనతో స్నేహం చేయడానికి చేశాడు. మనల్ని యంత్రాలుగా కాదు కానీ ఆయనని మనము ప్రేమించడానికి చేశాడు, సహవాసం కోసం చేశాడు. దేవుడు మనకు ఒక స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. ఏంటంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏ రకంగా తీసుకోవాలనేటువంటి స్వేచ్ఛని మన చేతిలోనే ఇచ్చాడు. బైబిల్లో ఆది కాండము చూసినట్లయితే మంచి చెడులు జ్ఞానమునిచ్చు చెట్టును కూడా ఉంచి ఆ యొక్క చెట్టు పండును తినవద్దు అని చెప్పినప్పుడు వారు, ప్రథమ మానవుడైనటువంటి హవ్వ, ఆదాము, సర్పం రూపంలో వచ్చినటువంటి అపవాది కలిగించిన అనుమానం చేత దేవుణ్ణి అనుమానించి వద్దు అన్న పనిచేసి పాపంలో పడిపోయారు. ఆ యొక్క సహజ లక్షణమే నేటికి కొనసాగుతుంది. అపవాది హవ్వను నిషిద్ధం చేసినటువంటి పండును తినమని ఒప్పించి కొంత భాగాన్ని తన యొక్క భర్తకు ఇచ్చేటట్లుగా చేసింది. ఆ క్షణంలో దేవునికి మనిషికి మధ్య బంధం తెగిపోయింది. దాని ద్వారా మనం ఆధ్యాత్మికంగా తప్పిపోయాం. రోమా 3:23 ఈ విధంగా సెలవిస్తూ ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపం అంటే ఏంటి? పాపం అంటే దేవునికి అవిధేయత చూపించడం, విధేయత చూపించకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడం. ఈ జీవితం నాదే, నాకు నచ్చినట్లుగా జీవిస్తాను, ఇది దేవునికి చెందింది కాదు అని అనుకోవడం కూడా దేవునికి వ్యతిరేకమైన పనే. రోమా 6:23 పాపం యొక్క జీతం మరణం అని మనం చూస్తాం. మన పాపం వలన మనం సంపాదించింది మరణమే. మన పాపాలు మనల్ని దేవుడి నుండి వేరు చేసి మనలో చాలామందిని ఒక ఒంటరి అనేటువంటి బాధలోకి నెట్టివేసింది. అందరూ అదే బాధలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే బయటికి భౌతికంగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటమే, ఆయన నియమించిన నియమాలను, ఆజ్ఞలను ఉల్లంఘించటమే. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? బైబుల్ చెప్పినట్లు మనమందరం పాపం చేసినట్లే అబద్ధం చెప్పితే, అలాగే దాని ద్వారా దేవుని యొక్క మహిమను మనము కోల్పోయాం. తద్వారా మనమందరం తప్పిపోయాం. మన యొక్క ప్రయాణంలో మనం తప్పిపోయాం. మన యొక్క గురిని చేరుకునే ప్రయత్నంలో మనం తప్పిపోయాం.
కాబట్టి మనకందరికీ ఒక దిక్సూచి అనేది చాలా అవసరం. అదే ప్రభువైన యేసుక్రీస్తును మనం చూసినట్లయితే, ఆయన పడిన శ్రమను, సిలువును మనం చూసినట్లయితే దానిని మనము ఒక దిక్సూచిగా మనం చూడవచ్చు. ఈ యొక్క అంశము నన్ను రెండవ మాట వైపు నడిపిస్తుంది. అదేంటంటే, యేసుక్రీస్తు వారు తప్పిపోయిన వారిని వెతకటానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను కనుగొనడానికి ఈ యొక్క లోకానికి వచ్చాడు. లోకా 19:10 ఈ విధంగా ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అని మీరు ప్రశ్నించినట్లయితే, లేకపోతే మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను చూడండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు, ఆయన మీతో సంబంధాన్ని, స్నేహాన్ని కావాలని కోరుకుంటున్నాడు. మీ పాపాల వల్ల మీరు నష్టపోయారని దేవుడు చూశాడు. మన యొక్క పరిస్థితి బాగోలేదు అని ఆయన చూశాడు. కాబట్టి ఆయన మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. అందును బట్టే తన యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని నీ కోసం, నా కోసం మన యొక్క స్థానంలో ఒక బలి రూపంలో చనిపోవడానికి యొక్క భూమి మీదకి కన్య అయినటువంటి మరియ ద్వారా పంపించాడు. యేసు జీవించి ఉన్నప్పుడు తాను దేవుని కుమారుడని, లోకరక్షకుడని చూపిస్తూ చాలా అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు మీ పట్ల, నా పట్ల తనకున్న ప్రేమ మనందరికీ తన యొక్క గొప్ప త్యాగం ద్వారా వ్యక్తపరిచాడు. సిలువుపై మన పాపాలకు ఆయన శిక్షను చెల్లించాడు. ఆయన సిలువుపై ఉన్నప్పుడు ఆయన యొక్క చేతులలో, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. తద్వారా, ఆ యొక్క శ్రమ ద్వారా మనమందరము శుభ్రపరచబడి ప్రభువైన యేసుక్రీస్తులో మమేకమై ఉన్నాం. ఆయన తన యొక్క విలువైన రక్తాన్ని చిందించాడు. తద్వారా పరలోకానికి ఒకే ఒక్క మార్గముగా మన కోసం ఆయన యొక్క లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మాత్రమే సంపూర్ణమైన దేవుడు, ఆయనే సంపూర్ణమైన మానవుడు కూడా. ఈ యొక్క భూలోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మానవుడి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఒక మాదిరికరంగా జీవించి చూపించాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఒకసారి యేసయ్యను చూడగానే ఈ విధంగా అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అంటాడు. యెషయా 53:6 మనమందరం గొర్రెల వలె తప్పిపోయాము అని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ఒక గొర్రెల కాపరి పోయిన గొర్రెను ఎలాగ వెంబడిస్తాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క ప్రయాణం నుంచి ఏ విధంగా తప్పిపోయామో మనల్ని మరలా తిరిగి పొందుకోవడానికి ఆయన యొక్క లోకానికి వచ్చాడు. మనము మన యొక్క స్వార్థాన్ని వెతుకుతూ దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టాం. అయినప్పటికీ దేవుడు మనలో ప్రతి ఒక్కరి అపరాధాన్ని, పాపాలను తన మీద వేసుకుని మనకు విడుదలను ఇచ్చాడు. మనకందరికీ తెలిసిన వాక్యం యోహాను 3:16 ఈ విధంగా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మీరు యేసుక్రీస్తుపై మీ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచినప్పుడు, ఆయన దేవుని కుమారుడని, లోక రక్షకుడని మీరు విశ్వసించినప్పుడు ఆయన యొక్క విశ్వాసము, ఆయన చూపించిన ఆ యొక్క ప్రేమ, కరుణ ద్వారా మనం దేవునిలో మమేకమై ఉన్నాం. ఆయన సిలువలో చిందించిన రక్తము మనల్ని శుద్ధినిగా చేసింది. దాని ద్వారా మనము శుభ్రపరచబడ్డాం. ఒక సరికొత్త సృష్టిగా మనము మార్చబడ్డాం. యేసుక్రీస్తు మన పాపం కొరకు సిలువపై మరణించి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత తిరిగి పునరుద్ధానుడై నేటికీను సజీవంగా ఉన్నాడు. యేసయ్య సజీవంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వచ్చి మన జీవితంలో జీవించాలని, మన అపరాధాన్ని, పాపాన్ని, అవమానాన్ని తీసివేసి తన ప్రేమతో, శాంతితో, క్షమాపణ గుణంతో మనకు హృదయాన్ని నింపాలని ఆశిస్తున్నాడు. మనమందరం తప్పిపోయాం, కానీ యేసుక్రీస్తు మన పట్ల తనకున్న ప్రేమ కారణంగా మనల్ని వెతకడానికి వచ్చాడు. ఆయన మనల్ని కనుగొనాలనుకుంటున్నాడు. మాదక ద్రవ్యాలు, మద్యం, మతాలు, ఇతర అక్రమ సంబంధాలు, డబ్బు అనేటువంటి సమస్యల వైపు
ఇబ్బందుల వైపు మన యొక్క హృదయాన్ని లక్ష్యం చేసినట్లయితే మన యొక్క బ్రతుకులో ఇంకా లోతైన కష్టాలు, ఇబ్బందులు, అశాంతి తప్ప మనం ఏమీ కనుగొనలేం. అవేవి కూడా మనకి సంతృప్తి ఇవ్వవు. మీ ఆత్మను తృప్తిపరిచి మీ జీవితంలోకి శాంతిని, ఒక మంచి సమాధానాన్ని ఇవ్వగల ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 10:10 ఈ విధంగా అంటున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఈ 2024 సంవత్సరంలో ఇబ్బందులతో, అనిశ్చితులతో, లేకపోతే కొంత ఆందోళనతో ప్రారంభిస్తున్నారేమో, అయినప్పటికీ యేసు మీ జీవితంలోని గందరగోళంలో, ఇబ్బందులలో మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాడు. మీ యొక్క భుజాల మీద చేతులు వేసి నేను ఉన్నాను, భయపడకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలియపరచాలని అనుకుంటున్నాడు. తద్వారా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆందోళనను ఆయన తీసివేసి శాంతి సమాధానాన్ని ఉంచాలనుకుంటున్నాడు. ఇక నా యొక్క 3వ అంశం చూసినట్లయితే, మనం తప్పిపోవటం అనేటువంటి పరిస్థితి నుంచి కనుగొనబడటం అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళాలి. మనము యేసుక్రీస్తు క్రొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు ఈ క్రొత్త సంవత్సరం. మరియు నేను మీతో ఒక విషయాన్ని చాలా వ్యక్తిగతంగా పంచుకోవాలని తొందరపడుతూ ఉన్నాను. అది ఒక ఆశ్చర్యం కలిగించేటువంటి విషయమే, ఆనందం కూడా కలిగించేటువంటి విషయం. మీరు యేసుక్రీస్తులో కొత్త జీవితాన్ని ప్రారంభించడం ద్వారా ఈ 2024 సంవత్సరంలో ఒక గొప్ప అద్భుతమైన జీవితాన్ని మీరు పొందుకోవచ్చు. 2 కొరింథీ 5:17 ఈ విధంగా ఉంది, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయం. మీరు దేవునిలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆయన మిమ్మల్ని ఒంటరితనం నుండి ప్రేమకు, విరిగి నలిగిన స్థితి నుంచి పరిపూర్ణ స్థితికి, అపరాధం అనేటువంటి భావం నుండి క్షమాపణకు, తప్పిపోవటం అనేటువంటి సమస్య నుంచి కనుగొనబడటం అనేటువంటి స్థితిలోనికి, అలాగే మరి ముఖ్యంగా మరణం అనేటువంటి స్థితిలో నుంచి జీవం అనేటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. పరలోకానికి ఒకే ఒక మార్గం, అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో విశ్వాసం ద్వారా మాత్రమే అది మనకి లభిస్తుంది. యోహాను సువార్త 14:6 ఈ విధంగా ప్రస్తావించబడింది, యేసు చెప్పెను, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాడు. అపోస్తల కార్యాలు 4:20 ఈ విధంగా ఉంది, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశం క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను. దేవునికి స్తోత్రం. మనం మన పాపాలలో చనిపోయినట్లయితే పరలోకంలో ప్రవేశించలేం. దేవుడు ప్రేమయై ఉన్నాడు, అవును, అలాగే ఆయన పరిశుద్ధుడు కూడా, పరిపూర్ణుడు కూడా, అలాగే న్యాయవంతుడు కూడా. కాబట్టి ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు, అదేవిధంగా పాపాన్ని ద్వేషిస్తున్నాడు. మనం దేవుని స్వరూపం సృష్టించబడ్డాం కాబట్టి మనం చనిపోయినప్పుడు మనం సృష్టికర్తను ఎదుర్కొంటాం అని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు మీ సృష్టికర్తను కలవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చనిపోయినప్పుడు యేసుపై మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచడం ద్వారా మీరు పరలోకానికి వెళ్తారని మీకు నిశ్చయత ఉందా? ఒకసారి చూడండి, దేవుడు ప్రేమయై ఉన్నాడు, అవును, అదేవిధంగా ఆయన పరిశుద్ధుడు కూడా, పరిపూర్ణుడు కూడా. కాబట్టి దేవుడు ఉన్న చోట పాపం ఉండదు, పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. మీరు మీ పాపాలలో మరణిస్తే మీరు ఆధ్యాత్మికంగా తప్పిపోయి యేసుచే కనుగొనబడకపోతే నరకం అనేటువంటి ప్రదేశంలో శాశ్వత కాలం ఉండవలసి ఉంటుంది. అక్కడ విచారం, ఒంటరితనం, దేవుడు లేడు అనేటువంటి ఒక అసంపూర్ణమైన జీవితం, అది ఎన్నటికీ అంతము చెందదు. కానీ మనకందరికి ఒక మంచి శుభవార్త ఉంది. ఆ శుభవార్త ఏంటంటే, ఏదేని తోటలో ఆదాము మరియు హవ్వ దేవుని సన్నిధిని ఆస్వాదించినట్లుగా బాధ, అనారోగ్యము, సమస్యలు లేనటువంటి ప్రదేశం కూడా ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం యేసులో విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచినప్పుడు పాపం మానవ జాతిలోకి ప్రవేశించడానికి ముందు
ఆదాము హవలు ఏ విధంగా అయితే ఒక మంచి సహవాసాన్ని అనుభవించారో అటువంటి దేవునితో సంబంధాన్ని మనం పొందుకోవచ్చని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు మరణించినప్పుడు పరలోకం అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్తారని, అక్కడ ఎల్లప్పుడూ దేవునిలో ఆనందము సంతోషము తప్ప మరి ఏది కూడా ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునిలో ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని ఉంచుతామో అప్పుడు ఆయనలో ఒక మంచి నిరీక్షణ మనము పొందుకుంటాం. ఈ యొక్క నిరీక్షణ మనకు మనమే సంపాదించుకోలేం. ఎఫెసి 2:8-9 మనం చూడవచ్చు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడనూ అతిశయపడ వీడు లేదు. దేవునికి స్తోత్రం, అది దేవుని వరం, దేవుని యొక్క కృప ద్వారా ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. కృప అంటే ఏంటి? కృప అంటే మనకి అర్హత లేనిదానిని మనం పొందుకోవడమే. మన పాపాల వల్ల మనం మరణానికి పాత్రులం, శిక్షకి పాత్రులం, అయినప్పటికీ దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ కారణంగా సిలువపై ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన విలువైన రక్తం కారణంగా మనం శుద్ధి చేయబడ్డాం. ఆయన యొక్క మరణము, తిరిగి సమాధి చేయబడి పునరుద్ధానము మనల్ని ఆయనలో సజీవంగా ఉంచుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా సజీవంగా ఉన్నాడు. ఆయన సాతానుని ఓడించి మరణాన్ని జయించి ఆయనలో మనలను మనం తప్పిపోయినటువంటి స్థితిలో నుంచి కనుగొనబడిన స్థితిలోనికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. తద్వారా క్రీస్తులో కొత్త జీవితాన్ని మనము పొందుకోవచ్చు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈరోజు మీరు యేసుక్రీస్తు ద్వారా కనుగొనబడాలని అనుకుంటున్నారా? మీరు తప్పిపోయిన స్థితిలో నుండి కనుగొనబడిన స్థితిలోనికి వెళ్ళాలనుకుంటున్నారా? లూకా 19:10 ఈ విధంగా చెప్పబడింది, మనిషి కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించడానికే వచ్చాడు కానీ మరి ఏది కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఇప్పుడు చాలా హృదయాలతో ఈ యొక్క మాటల ద్వారా మాట్లాడుతున్నాడు అని నేను నమ్ముచున్నాను. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. మన అందరి పట్ల తనకు ఒక ప్రత్యేకమైన ఒక భావాన్ని, ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మన అందరితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఆయన కోరుకుంటున్నాడు. రోమీయులు 10:9 ఈ విధంగా ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది కదా, ప్రభు అయిన యేసును నమ్మము అప్పుడు నీవు రక్షించబడుదువు. విశ్వాసముతో వచ్చి, దేవా నేను పాపిని, నా పాపాలకు బట్టి నేను చింతిస్తున్నాను, కాబట్టి నీ కుమారుడైన యేసును నా పాపము నిమిత్తము నా స్థానంలో సిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడానికి నీవు పంపావని నేను నమ్ముచున్నాను. యేసయ్య నా జీవితంలోకి రండి, నేను మీ చేత కనుగొనబడాలని కోరుకుంటున్నాను, నా పాపాలను క్షమించమని కోరుతున్నాను, నిన్ను నా రక్షకునిగా ప్రభునుగా విశ్వసించాలనుకుంటున్నాను అని అన్నట్లయితే ఆయన ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. మీరు యేసుక్రీస్తుపై విశ్వాసము మరియు నమ్మకం ఉంచినప్పుడు మీ పాపాలన్నీ క్షమించబడతాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి, కానీ ఇది ఒక మతంతో కూడినటువంటి అంశమైతే కాదు. ఎప్పుడైతే క్రీస్తులో విశ్వాసం ఉంచుతామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి ఆయనతో, ప్రభువైన యేసుక్రీస్తుతో సంబంధాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏ విధంగా అయితే ఈ యొక్క దిక్సూచి మనలను భౌతికంగా తప్పిపోకుండా కాపాడుతుందో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ, ఆయనలో విశ్వాసము నమ్మకము ఆధ్యాత్మికంగా మనం తప్పిపోకుండా కాపాడుతుంది. మనం ఈ కొత్త సంవత్సరంలోకి, అంటే 2024 ప్రవేశిస్తున్నప్పుడు మీరు చేయగలిగిన ఒకే ఒక ఉత్తమమైన విషయం ఏమిటో నేను చెప్పనా? అదే ప్రభువైన యేసుక్రీస్తులో మీ యొక్క నూతన జీవితాన్ని ప్రారంభించడమే. దేవునికి స్తోత్రం. యోహాను 1:12 ఈ విధంగా ఉంది, తను ఎందరు అంగీకరించే వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఒకసారి దీని గురించి మీరు ఆలోచించండి. దేవుడు మనకి తనతో సంబంధం కలిగి ఉండి పిల్లలు అవడానికి ఒక మంచి సదవకాశాన్ని ఇచ్చాడు. 2 కొరింథీ 5:17
కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో క్రొత్తవాయను. మిత్రులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. మీరు తప్పిపోయారా? అయితే యేసుక్రీస్తులో మీ యొక్క విశ్వాసాన్ని ఉంచండి. తద్వారా మనమందరము తిరిగి మన యొక్క జీవితాలలో యేసు యొక్క వెలుగును, సంబంధాన్ని, శాంతిని మనము పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని నాతో ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రియమైన తండ్రి, నేను పాపిని అని నాకు తెలుసు. కానీ నా పాపము కొరకే సిలువలో చనిపోవడానికి మరియు సమాధి నుండి తిరిగి లేవడానికి నీ కుమారుడైన యేసును మీరు పంపారని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు, నా యొక్క హృదయంలోనికి, నా యొక్క జీవితంలోనికి రండి. నా పాపాలను క్షమించి నన్ను శుద్ధినిగా చేయండి. ప్రభువా, సిలువపై నా జీవితాన్ని, నా కొరకై మీ జీవితాన్ని అర్పించారని నేను విశ్వసిస్తున్నాను. దాన్ని బట్టి మీకు వందనాలు. కాబట్టి ఈ క్షణం నుండే నా జీవితాన్ని మీకు అర్పిస్తున్నాను. దీని ద్వారా మీరు మహిమ పొందుకోండి. దీని ద్వారా మీకే మహిమ కావాలని నేను నమ్ముచున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. యేసుతో సంబంధాన్ని ప్రారంభించడానికి నాతో కూడా కలిసి ప్రార్థించినందుకు మీకందరికీ వందనాలు. ఈ క్రొత్త సంవత్సరంలో సంతోషము, శాంతి దేవుడు మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులు అందరికీ ఇవ్వాలని నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను. మీరు గనక మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాలను, లేకపోతే యేసయ్యలో ఇంకా బలంగా ఎదగాలని ఆశించినట్లయితే, మీకు ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి ఫోను లేదా సందేశం ద్వారా మాతో తెలియపరచవచ్చు. తద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మేము కూడా సహాయపడడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. మరలా ఈ విధంగా దేవుడు కలుసుకోవడానికి సమయాన్ని ఇచ్చేంత వరకు దేవుడు మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.